ईटीवी प्रेक्षक नमस्कार त्रिबुल सिटिजन सोप शुभमस्तु कार्यक्रम की स्वागत शुभमस्तु कार्यक्रम में ग्रहपाल मंशन ग्रहाल स्थितगत वाट शुभाशुभ फलता परशी अलगे पन्नो वार ये संख्य कल वस्ताई रंगु प्राधान्यता गुरुवार श्री शिर्डी साई बाबा की चला प्रीतिकर रोज मरी भक्त पन्नवर श्री शिर्डी साई बाबा ने यह पूल तो पूजी एट नैवेद्या स्वामी की निवेदी अने अंशाल तो मुख्य पन्नवर यह कार्यक्रम तेसकदा आर्थिक व्यवहार अभिवृद्धि साधा की श्री महालक्ष्मी अनुग्रह तक्षण कटाक्ष प्राप्ति की पन्न राशु प्रक्रिया चप्टा श्रीरस्तु अंश परशी मुझे ने पंचांग विवरा श्री मन्मथनाम संवत्सर कार्तीक मासम दक्षिणायन शरत ऋतु मेषराशि वारिनि परिशीलिंचिनट्लयिते गृह संबंधित कार्यालु कार्यक्रमालु संतृप्तिनि कलिगिस्तायि वेगवंतमैनटुवंटि मार्पुलु आर्थिकंगा चेकूरुतायि आनंदानि कलिगिस्तायि व्यवहारालु एर्पडिनटुवंटि प्रतिकूल प्रभावं तग्गुतुंदि नूतन कार्यक्रमालु बाध्यतलु सक्रमंगा निर्वहिंचगलुगुतारु आरोग्य विषयंलो जाग्रत्तलु पाटिंचालि राजकीय व्यवहारालु क्रमशिक्षण लोपिस्तुंदि ई रोजु मेदृष्ट संख्य 2 तेलुपु वर्णं ప్రశాంతతను పెంచుతుంది ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది గురువారం సందర్భంగా మేష రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గులాబీలతో పూజించి పరమానాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి రుణ ఒత్తిడిలు తగ్గుతాయి చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం లభిస్తుంది బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు గృహ విషయాలు ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు వాహన సౌఖ్యం కొనసాగుతుంది ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి ఈ రోజు మేదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిర్డీ సాయి బాబాని సన్నజాజులతో పూజించి పాలు పటిక బెల్లం నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు ఆర్థిక వ్యవహారాలు లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు సంబంధ బంధవ్యాలకు చేపట్టేటువంటి కార్యక్రమ నిర్వహణ ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తుంది పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది శత్రు భీతి తగ్గుతుంది రాజకీయ లబ్ధికే చెప్పేటటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి గృహ ఉపయోగ కార్యక్రమాలు తద్వారా విషయాలు ఆనందాన్ని కలిగిస్తాయి ఈ రోజు మేదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిర్డీ సాయి బాబాని సంపంగలతో పూజించి రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరమవుతాయి ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆర్థిక ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది విదేశీ సంబంధిత లావాదేవీలు ప్రయాణాలు కలిసి వస్తాయి నూతన కార్యక్రమాలు చకచకా పూర్తి చేయగలుగుతారు ఆనందకర పరిస్థితులు అన్ని రంగాల వరకు దగ్గరవుతాయి వినోదాల్లో పాల్గొంటారు ఈ రోజు మేదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిర్డీ సాయి బాబాని విభూతితో పూజించి పులిహోరుని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక బలం మెరుగవుతుంది వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లభిస్తాయి ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు శుభ ప్రయత్నాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి స్థిరాశి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి నూతన కార్యక్రమాన్ని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆటంకాలు కొనసాగుతాయి ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాలు అభివృద్ధి ప్రయత్నంతో సుసాధ్యపడుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఈ రోజు మేదృష్ట సంఖ్య 6 పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది ప్రతికూలతని దూరం చేస్తుంది గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిర్డీ సాయి బాబాని మందరాలతో పూజించి పులగాని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక స్తోమత పెరుగుతుంది అవమానకర సంఘటనలు దూరమవుతాయి ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి
ఈరోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విషయాలు చేతికందుతాయి. స్థిరాస్తి విషయాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. రాజకీయ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతని పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితులను కలిగిస్తుంది. గురువారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని నందివర్ధనాలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆహ్లాద పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. వాహన కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. విద్యాపరమైనటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధిగా చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా ఆర్థిక లాభాలని తెచ్చిపెడతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మల్లెలతో పూజించి గారెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అనుకున్న పనులలో ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. వ్యాపార ప్రయోజనాలను సాధించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. శ్రమతో కూడినటువంటి విషయాలు వృత్తిపరంగా కొనసాగుతాయి. ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఎర్రగన్నేరు పూలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు ప్రక్రియలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా విజయాలు చేతికందుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఏకాగ్రత శ్రద్ధ వంటివి ప్రతి కార్యంలో ఉపయోగపడతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతను పెంపొందింపచేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. ఒత్తిళ్లు తగ్గుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ధనుసు రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని కలువ పూలతో పూజించి బూరెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి ద్వారా ఏర్పడేటువంటి శ్రమ తగ్గుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థికంగా తప్పనిసరి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యవహారాల్లో విభేదాలు తలెత్తుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే విజయాలు చేతికందుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రీత్యా కొనసాగించినప్పటికీ విఘ్నాలతో కూడినటువంటి విజయాలు దగ్గరవుతాయి. చిరు సమస్యలు గృహరీత్యా తలెత్తుతాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల్లో పొరపాట్లు తొలుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని కనకాంబరాలతో పూజించి పరమానాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ చంద్ర గురువుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలని క్రమక్రమంగా పొందగలుగుతారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. సత్సంబంధాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆర్థిక సహాయ సహకారాలు పొందగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు చేతికందుతాయి. గృహ విషయాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితులను కలిగిస్తుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మందరాలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆర్థిక పురోగతి ఉంటుంది. అనుకున్నటువంటి కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. శత్రుభీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. ఆర్థిక క్రమశిక్షణకి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు ఉద్యోగ రీత్యా పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలు కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని విభూతితో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఆర్థిక విజయాలు సాధించడానికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోవడానికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. లక్ష్మీ గణేశ సంయుక్త యంత్రాన్ని మహాయంత్రం అంటారు. విఘ్నహర్త గణపతి, బుద్ధిసిద్ధి ప్రదాత, లక్ష్మీదేవి ధనదాయిని. వీరిద్దరి కలయికతో రూపొందినటువంటి లక్ష్మీ గణేశ యంత్రాన్ని రాగి లేదా వెండితో చేయించి వైదికంగా ప్రాణప్రతిష్ఠ చేయించి విద్యుక్తంగా పూజించాలి. తర్వాత యంత్రాన్ని పూజాగ్రహంలో కానీ నగదు పెట్టిలో కానీ ఉంచినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈటీవీ ప్రేక్షకులు నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్త కార్యక్రమంలో శుభ నక్షత్ర వంశానికి స్వాగతం. కార్తీక బహుళ అష్టమి గురువారం. ఈ అష్టమి గురువారము ఈశ్వరారాధనకి ఉపయోగిస్తే సంపూర్ణమైనటువంటి రుద్రానుగ్రహం లభిస్తుంది. అందులో కార్తీక మాసం గురువారము గురుగ్రహానికి ఇష్టమైన వారం. గురువుకి నమకం చాలా విశేషమైనటువంటి మంత్రం. గురుదోషం తొలగటానికి నవగ్రహాల్లో ఎక్కువగా నమక పారాయణ కనపడుతుంది. ఈ నమకం ఈశ్వరారాధనలో ఉపయోగించేటటువంటి రుద్రం. కాబట్టి నమకంచమకంచైవ పురుషసూక్తంచ యద్విదుః మహాదేవేన తత్తుల్యం తన్మే మన శివ సంకల్పమస్తు. మన సంకల్పాలన్నీ శుభప్రదంగా ఉండాలంటే అష్టమి తిథిలో గురువారం వచ్చినప్పుడు అందులో కార్తీక మాసం అందులో బహుళపక్షం వస్తే ఏక బిల్వం శివార్పణం పరమేశ్వర ఆరాధన పురస్సరంగా చేసుకున్నట్లయితే ముందుగానే ఫలితం ఇస్తుంది. అందులో పూర్వ ఫల్గుణే నక్షత్ర యుతమై ఉన్నటువంటి ఈ గురువారం విశిష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎటువంటి వ్యాపార ఉద్యోగాది విషయాల్లో ముందుకు వెళ్ళకూడదు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. తప్పనిసరైన పరిస్థితుల్లో చేసేటప్పుడు ఇదిగో ఈ ఈశ్వరాభిషేకం చేసి శివానుగ్రహాన్ని పొంది ముందుకు వెళితే ఈ అష్టమూర్తి యొక్క కృపాకటాక్షాలు పరిపూర్ణంగా లభిస్తాయి. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే నవమితో ఉన్నటువంటి శుక్రవారం, అలాగే పూర్వ ఫల్గుణి నక్షత్రం ఉదయం పూట ఉన్నది, తర్వాత ఉత్తర ఫల్గుణి, విష్కంభయోగము, తర్వాత తైతుల కరణం. ఈ అంశాల్లో పూర్వ ఫల్గుణి, ఉత్తర ఫల్గుణి ఈ నక్షత్రాలు సహకరిస్తున్నాయి. కానీ ఈ నవమి శుక్రవారం అంతగా అనుకూలించట్లేదు. నక్షత్రము వారం మాత్రమే సహకరిస్తోంది. ఇక్కడ కూడా శ్రీ సూక్తం చదువుకోవాలి లేదా కనకధారాస్తవం చదువుకొని వెళ్ళాలి. ఎప్పుడు అష్టమి నవమి వచ్చినా జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమి జయతిథి అని పేరు, నవమికి రిక్తతిథి అని పేరు. రిక్తము అంటే శూన్యము, శూన్య ఫలితం. వృధా ప్రయాణాలు, వృధా ప్రయాస, వృధా ప్రసంగాలు, ఎంత మాట్లాడినా ఎంత చెప్పినా ఉపయుక్తంగా ఉండదు. ఉపయుక్తంగా ఉండాలి అంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామాన్ని, అంటే రామనామ జపాన్ని చేయటం, అలాగే రామ అష్టోత్రం చదువుకున్నా, రామాష్టకం చదివినా మంచి ఫలితాలు వస్తాయి. సమస్త శుభకార్యక్రమాలు చేకూరే విధంగా రామనామ ధ్యానం లేదా ఆంజనేయ స్వామి వారిని స్మరించాలి. జ్యోతిష్యంశానికి స్వాగతం. మాఘమాసంలో గృహానికి అవసరమైన స్థలాన్ని కొనుగోలు చేయటం సర్వశ్రేష్టప్రదం, శుభప్రదం. ఉత్తరాయణ పుణ్యకాలం అన్ని విధాలా కలిసి వచ్చేటటువంటిది. అందులోనూ మాఘేతు బహుపుత్రదం, మాఘమాసంలో బహుపుత్రదం వంశాభివృద్ధినిచ్చే విధంగా సంతానం ఉంటుంది. ఎన్నో సంవత్సరాల పాటు ఆ ఇంట్లో ఆ కుటుంబీకులు, ఆ యజమానులు వంశప్రతిష్టని కాపాడుకునే విధంగా
ధర్మ అర్థాలని సంపాదించుకునే విధంగా సత్యనిష్టతో సత్ప్రవర్తనతో సచ్చీలులై ఉండే విధంగా ఉంటుంది. అన్నిటికంటే సర్వోత్తమం మాఘమాసం. ఆ తర్వాత పాల్గుణేతు పాల్గుణే తనునాశనం స్యాత్. పాల్గుణ మాసంలో ఎప్పుడూ స్థలాన్ని కొనుగోలు చేయకూడదు. ఒకవేళ చేస్తే ఈ దోషమాసాల్లో దోషాన్ని ఇచ్చేటటువంటి కాలంలో స్థలాన్ని కొనుగోలు చేయవలసినటువంటి అవసరం ఏర్పడితే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేయించి ఆ స్థలంలో వాస్తు హోమం చేసి అప్పుడు మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలా చేసినట్లయితే అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇక నక్షత్రాల విషయంలో ఉత్తరాత్రితయం చిత్ర రోహిణి స్వాతిరేవచ జ్యేష్ఠ మృగశిరో మూలాచాపి అశ్విని హస్తపుత్తిష్యకాః మైత్రం చైతే ప్రశస్తాహి సర్వదా వాస్తు కర్మణి. మైత్రము అంటే అనురాధ నక్షత్రం. సర్వదా వాస్తు కర్మణి, గృహ నిర్మాణానికి అవసరమైన పనులు ఏవైతే చేస్తామో, స్థలం కొనటం మొదలుకొని గృహం ప్రారంభించటం, స్థలశుద్ధి, గృహ నిర్మాణం, భూమి పూజ, శంకుస్థాపన మొదలైన అంశాలన్నిటికీ సమస్తమైన వాస్తుకర్మలకి ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్రాలు శుభాన్ని ఐశ్వర్యాన్ని వృద్ధిని ఇస్తాయి. ప్రధానంగా ఏ ఏ వారాలు పనికిరావు అంటే మంగళ భానువారాలు పనికిరావు. వ్యర్క అర్కవారే, ఈ రెండు వారాల యందు మనం స్థల సేకరణ, ఇంటికి సంబంధించినటువంటి అవసరమైన స్థలాన్ని కొనుగోలు చేయకూడదు. అలాగే ప్రధానంగా గురు శుక్ర మౌఢ్యములు లేకుండా చూసుకోవాలి. పూర్ణతిథులు తీసుకుంటే మంచిది. పంచమి దశమి తిథులు ఉపయుక్తంగా ఉంటాయి. లేదా భద్రతిథులు, భద్రము అంటే శ్రేయస్సునిచ్చేటటువంటి, రక్షణ ఇచ్చేటటువంటి తిథుల్లో చేస్తే ఆ ఆస్తి మరింతగా వృద్ధి చెందుతుంది. 10 కాలాల పాటు వంశాలు వంశాలు ఆ ఇంట్లో ఉండి ఆనందాన్ని ఆరోగ్యాన్ని పొందే విధంగా ఆ భూమాత ఆ యజమానిని సంపూర్ణంగా కాపాడుతుంది. రేపటి విజయోస్తంశంలో నూతనంగా కొనుక్కునేటటువంటి చరవాణి అనగా సెల్ఫోను కొనుక్కునేటప్పుడు ఉపయోగించాల్సిన తిథివార నక్షత్రాల గురించి తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కార్తీక మాసంలో వచ్చే బహుళ అష్టమి తిథి సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో వచ్చే బహుళ అష్టమి తిథి నాడు కాలభైరవుడిని పూజించటం ద్వారా కాలభైరవుడికి గారెలతో తయారు చేయబడిన దండను అలంకరించటం ద్వారా రాహుగ్రహ దోషాలను నివారింపజేసుకొని సర్వ సంపదలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈరోజు కార్తీక బహుళ అష్టమి తిథి సందర్భంగా, కాళాష్టమి సందర్భంగా శివాలయంలో ఉన్నటువంటి కాలభైరవుడి మందిరానికి వెళ్ళి ఆ కాలభైరవుడి మందిరంలో స్వామివారి విగ్రహానికి ఒక మారేడు దళాన్ని సమర్పించాలి. కాలభైరవుడి విగ్రహం దగ్గర ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ 4 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. వీలైతే కాలభైరవుడి విగ్రహానికి పంచామృతాలతో, శుద్ధోదకంతో అభిషేకం చేయాలి. అలాగే కాలభైరవుడి విగ్రహం దగ్గర గుగ్గిలం పొగ వేసి కాలభైరవుడికి ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వాలి. కాలభైరవుడి ప్రీతి కోసం స్వామివారికి చిమ్మిలిని నివేదించాలి. కాలభైరవుడి దగ్గరకు వెళ్లే సమయంలో నీలం రంగు వస్త్రాలు ధరించి ఈరోజు వెళ్ళినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. అలాగే కాలభైరవుడిని పూజించిన తర్వాత ఓం కాలభైరవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని కాలభైరవ మందిరంలో జపం చేసుకొని ఆ తర్వాత స్వామివారికి గారెల దండను సమర్పించి ఆలయం నుండి బయటికి వచ్చి మినుములతో తయారు చేయబడినటువంటి ఆహార పదార్థాలు
ఈరోజు కుక్కకు ఆహారంగా వేయాలి. ఇలా చేసినట్లయితే సమస్త రాహుగ్రహ దోషాలను నివారింపజేసుకొని సర్వ సంపదలను సిద్ధింపజేసుకొని వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విశేషమైన పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే కార్తీక బహుళ అష్టమి తిథిని దాంపత్యాష్టమి అనే పేరుతో కూడా పిలుస్తారు. దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దాంపత్యాష్టమి సందర్భంగా ఈరోజు పరమేశ్వరుడిని రకరకాల పుష్పాలతో పూజించి పరమేశ్వరుడిని పుష్పాలతో పూజించిన తర్వాత ఒక ఉసిరికాయ, నల్ల నువ్వులు, మంగళ ద్రవ్యాలు వీటిని ఎవరికైనా దానంగా ఇవ్వాలి. ఇలా చేసినట్లయితే దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకొని చక్కటి అనుకూలతను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక గురువారం సందర్భంగా ఈరోజు దత్తాత్రేయుడిని, హయగ్రీవుడిని పూజించటం ద్వారా కూడా ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు. విద్యార్థులు విద్యలలో విశేషంగా రాణించటానికి, పోటీ పరీక్షలలో అత్యున్నత స్థాయిలో రాణించటానికి ఈరోజు హయగ్రీవుడి చిత్రపటం దగ్గర యాలక్కాయలను ఉంచి హయగ్రీవుడి ప్రీతి కోసం ఉలవలను నివేదించాలి. యాలక్కాయలు హయగ్రీవుడికి సమర్పించి ఉలవలను నివేదించినట్లయితే హయగ్రీవుడి అనుగ్రహం ద్వారా విద్యార్థులు విద్యలలో విశేషంగా రాణించవచ్చు. అలాగే ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పొందటానికి, వివాహ ప్రయత్నాల్లో సంభవించే ఆటంకాలను తొలగింపజేసుకోవటానికి, సాయిబాబా ఆలయంలో ఉన్నటువంటి దత్తాత్రేయుడి విగ్రహానికి శనగలను దారంతో దండలాగా కట్టి ఆ దండను అలంకరించాలి. ఈరోజు ఎవరైతే దత్తాత్రేయుడి విగ్రహానికి శనగలను దారంతో కట్టి దండలాగా అలంకరిస్తారో వాళ్ళు వివాహ ప్రయత్నాలలో ఎటువంటి ఆటంకాలు వస్తున్నా సరే వాటి నుండి బయటపడి చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈరోజు కార్తీక గురువారం సందర్భంగా తేనె కానీ నెయ్యి కానీ ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే అన్ని రకాలైన దారిద్ర్య బాధలు నివారింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈరోజు కార్తీక మాసంలో వచ్చే గురువారం సందర్భంగా ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపం ముందు బృహస్పతికి సంబంధించిన ఓం బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపం చేసుకొని పాలు, పెరుగు, తేనె, నెయ్యి ఆ దీపం ముందు నివేదించినట్లయితే గురుగ్రహ దోషాలను నివారింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే ఎవరైనా సరే ఈరోజు గోధుమ పిండితో కానీ బియ్యపు పిండితో కానీ తయారు చేయబడిన ప్రమిదలో ఒత్తులు వేసి ఆవు నెయ్యి పోసి ఇష్టదైవం ముందు దీపారాధన చేసినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. కార్తీక మాసం మొత్తం శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ తులసికోట దగ్గర కానీ సంధ్యా సమయంలో దీపాలను వెలిగించిన తర్వాత వాటికి సమీపంలో ఉన్నటువంటి చెరువుల దగ్గర కానీ కోనేటి దగ్గర కానీ మనం దీపాలు వెలిగించడం ద్వారా చెరువులలో, కోనేరులో, అరటి దొప్పలలో వెలిగించిన దీపాలను విడిచిపెట్టడం ద్వారా కూడా అత్యుత్తమమైన శుభ ఫలితాలను పొందవచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరూ కార్తీక బహుళ అష్టమి తిథి సందర్భంగా, కాళాష్టమి సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలతో కాలభైరవుడిని పూజించండి. దాంపత్యాష్టమి సందర్భంగా పరమేశ్వరుడిని రకరకాల పుష్పాలతో పూజించండి. చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకొని ఆనందకరమైన జీవితానికి నాందీవాక్యం పలకండి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికన కార్తీక మాసంలో వచ్చే బహుళ నవమి తిథి సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. భూమి మీద ఉండే ప్రాణి నీటిలో పడి బ్రతకలేదు, కానీ ఒక్క మనిషి మాత్రం చామరీ మృగం వెంట్రుకలు తెచ్చి ఈశ్వరుడికి చామరం వేసి పుణ్యం పొందుతాడు. గడ్డి తిని పాలిచ్చే ఆవు పాలు తెచ్చి అభిషేకం చేసి ఇహమునందు పరమునందు కూడా సౌఖ్యాన్ని పొందుతాడు. ఎక్కడో పక్షులు ఎగరవలసిన ఆకాశంలో తాను విమానం ఎక్కి ఆకాశంలో ఎగురుతున్నాడు. ఈ భూమి మీద వేగంగా వెళ్ళడానికి వీలైనటువంటి సాధనములనెక్కి తాను వెడుతున్నాడు. సింహాలు, పెద్ద పులులు స్వేచ్ఛగా తిరుగుతుంటే తాను నిర్భయంగా ఉండడానికి బలిష్టమైన ఇనపబూచలతో కూడుకున్న వాహనం ఎక్కి స్వేచ్ఛగా విహరిస్తున్నటువంటి వాటిని అరణ్యంలో చూస్తున్నాడు. దేని విభూతిని అదే అనుభవిస్తుంది ప్రపంచంలో. అన్నిటి విభూతిని తానవిగా అనుభవించగలిగిన వాడు మనుష్యుడు ఒక్కడే. ఆ శక్తి ఈశ్వరుడు ఒక్క మనుష్యునకే ఇచ్చాడు, ఇంకెవ్వరికీ ఇవ్వలేదు. అన్నిటినీ నీవిగా అనుభవించగలవు. ఒక కుక్క ఉంది, రాత్రి తెలివిగా ఉండి
ఎవరింట్లోకి అనుమానాస్పదంగా ఎవరు విడుతున్నా అరుస్తుంది కుక్క. దానికి విభూతి ఉందని తెలిసి నీ ఇంటికి తెచ్చి ఒక కుక్కని రాత్రి విడిచిపెట్టుకుని నిన్ను నువ్వు రక్షించుకుంటున్నావు పడుకొని. కానీ నీ దగ్గర బలవంతంగా గుప్పెడు అన్నం మాత్రం కుక్క తినలేదు. నీ గడప దాటి లోపలికి వస్తే కొడతావు. కుక్క శక్తిని నువ్వు వాడుకుంటావు. నెమలి అది పురి విప్పి ఆడితే ఎంతో సంతోషంగా ఉంటుంది. గబగబా కెమెరాలు పెట్టి ఫోటోలు తీసుకుని చూసి ఆనందిస్తారు. ఒక్కసారి మీకు ప్రవచనం వచ్చు కదా, ఓ శ్లోకం చెప్పండి అని నెమలి నన్ను అడగలేదు. నేను సమస్త భూతముల యొక్క విభూతిని నేను అనుభవిస్తాను, కానీ నాకున్న విభూతిని ఆ ప్రాణులు మాత్రం అనుభవిస్తాయని నమ్మకం ఏం లేదు. ఇన్ని ప్రాణుల యొక్క అనుగ్రహాన్ని నువ్వు పొందుతున్నావు, అందుకే అవి ఇంకా కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప పొందలేని మనుష్య శరీరాన్ని నువ్వు పొంది ఉన్నావు. కాబట్టి నువ్వు ఇప్పుడు వాటికి ఉపకారం చెయ్యాలి. ఆ ఉపకారం చేసి సమస్త భూతములను తరింపచెయ్యగలిగిన శక్తి మనుష్య ప్రాణికి అనుగ్రహింపబడిన కాలం కార్తీక మాసం. అందుకే సూర్యభగవానుడు దూరంగా ఉంటాడు, వేడి తగ్గి ఉంటుంది. వేడి తగ్గి ఉన్న కారణం చేత చలికి చాలా జీవులు శరీరాలు విడిచిపెడతాయి. చలికి శరీరాలు విడిచిపెట్టకుండా నువ్వుల నూనెతో ఆవు నీతితో దీపం పెడతారు. ఈ రెండిటితోనే ఎందుకు పెట్టాలి? కార్తీక సోమవారం అండి, కార్తీక సోమవారం అండి అంటూ ఉంటారు. కార్తీక సోమవారం అండి, కార్తీక సోమవారం అండి అనడానికి కారణం ఏమిటంటే, చంద్రుడు మొట్టమొదటి హోరలో ఉన్నటువంటి రోజున ప్రారంభమయ్యేటటువంటి రోజుకి సోమవారం అని పేరు. మనకి ఎప్పుడూ కూడా ఒక రోజులో 8 హోరలు 3 పర్యాయాలు తిరుగుతాయి. 3×8=24. మొట్టమొదటి హోర, అన్నిటికన్నా ప్రారంభంలో ఉండేటటువంటి హోర సూర్యహోర, తర్వాత వచ్చేటటువంటిది శుక్రహోర, అలా తర్వాత వచ్చేటటువంటిది బుధహోర, తర్వాత వచ్చేటటువంటిది చంద్రహోర, తర్వాత ఇదో శనిహోర, తర్వాత గురుహోర, తర్వాత కుజహోర, 7 హోరలు. అందుకే ఆ హోరలే 3×8=24 పూర్తి, మళ్ళీ 25వ హోర వచ్చేటప్పటికి ఆ హోరతో ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ పేరు. సోమవారం ఉందనుకోండి, చంద్రహోరతో మొదలవుతుంది. చంద్రహోరతో మొదలవుతుంది కాబట్టి సోమవారము అని పిలుస్తుందని. ఆదివారం ఉందనుకోండి, సూర్యహోరతో ప్రారంభమవుతుంది. సూర్యహోరతో ప్రారంభమవుతుంది కాబట్టి ఆ హోర ఆదివారము, భానువారము అని పిలుస్తాం. ఈ 8 3×8=24 తిరిగి పూర్తయిపోతుంటాయి. అటువంటి రోజుల్లో సోమవారం నాడు చంద్రుడు మనక్కారకుడు. చంద్రమా మనసోజాత అని పిలుస్తాం. మనకి వేదాంత శాస్త్రంలో ఒక మాట చెప్తారు, హృదయ స్పందనమే మనుష్య ప్రాణి యొక్క జీవనం. గుండె ఎంతసేపు కొట్టుకుంటూ ఉంటుందో అంతసేపు బ్రతికున్నాడంటారు. గుండె ఆగిపోయిందనుకోండి, ఆయన వెళ్ళిపోయాడండి అంటారు. ఈ గుండె కొట్టుకోవడం అనేటటువంటి దానికి హృదయమునందు హృదయనాడి అనబడేటటువంటి నాడి ఉంటుంది. నాడి మీకు భౌతికంగా కంటికి కనపడేది కాదు, అది ఈశ్వర తేజస్సుని పొంది ఉంటుంది. దానికి అధిదేవత యమధర్మరాజు అన్నారు. ఆయన అనుగ్రహం అయిపోగానే హృదయ నాడి మూసుకుపోతుంది. యమదంష్ట్ర బయటికి వచ్చిన కారణం చేత ఆ కాలంలో హృదయ నాడి మూసే అధికారాన్ని ఎక్కువగా ఉంటుంది. యమధర్మరాజు గారు దేనికి ప్రీతి పొందుతాడంటే, నువ్వుల నూనె వలన, నువ్వుల నూనెలో వెలుగుతున్న దీపపు ఒత్తిమించి వచ్చేటటువంటి పొగ వాసన చూస్తే హృదయ నాడి బలిష్టమవుతుంది. యమధర్మరాజు గారు ప్రీతి చెందుతాడు, ఆయక్కారకమవుతుంది, హృదయ నాడి నిలబడుతుంది. ఆకారం ఉండదు. సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమ అంటారు శంకరాచార్యులు. వారు వేదాంత డిండిమం చేస్తూ నిర్గుణం సగుణం అని 2 రకాలు. నిర్గుణంలోకి వెళ్ళాలనుకున్నవాడు పరమ వైరాగ్యంలో ఉన్నవాడు వెడతాడు. సాకారమును ఉపాసన చేసేవాడు బాహ్య ప్రయోజనం కావాలనుకున్నవాడు మనసు నిలబెట్టాలి కాబట్టి ఒక ఆకారాన్ని పూజ చేస్తాడు. యథార్థమునకు అది ఒక కాంతి పుంజం. ఆ కాంతి పుంజమే దివ్యే దీపము, అదే ప్రకాశము. ఆ దీపమే పరమేశ్వర స్వరూపము. అందుకే దీపం గురించి చెప్తూ ఉపనిషత్తు ఒక మాట చెప్తుంది, ఆ దీపమే పరమేశ్వరుడు. నతత్ర సూర్యోభాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి అంటుంది. ఆయన ఉన్నాడే ఆ పరమేశ్వరుడు, ఆయన ఒక పెద్ద వెలుగు. ఆయన వెలుగు ముందు సూర్యచంద్రులు ప్రకాశించరు. ఎందుకని అంటే ఇక ఆ వెలుగు ముందు ఈ వెలుగులు పనిచేయవు.
కాబట్టి ఆయన ఒక్కడే ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ ప్రకాశిస్తున్నటువంటి ఆ కాంతి పుంజం ఉన్నదే అదొక్కటే పరమేశ్వర స్వరూపం. పోతన గారు భాగవతం చేస్తూ అంటారు, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు అతని నేసేవింతున్నంటారు. ఈ లోకాలు ఈ లోకేశులు ఈ లోకస్తులు వీళ్ళందరూ మహాప్రళయంలో పడిపోతే నీటితో నిండిపోతే కటిక చీకటి ఆవరిస్తే సూర్యచంద్రుల యొక్క గమనం ఆగిపోతే ఈ కటిక చీకటి కావల ఒక్కడు వెలిగిపోతూ ఉంటాడు. ఆ వెలిగిపోతున్న ఆ వెలుగులకు వెలుగైనది ఉన్నదే అది పరమేశ్వర స్వరూపం, దాన్ని నేను పిలుస్తున్నానన్నాడు గజేంద్రుడు అష్టమ స్కంధంలో. కాబట్టి యథార్థమునకు ఈశ్వర స్వరూపము ఒక వెలుగు. ఆ వెలుగుని చేరుకున్నావు అంటే గుర్తు ఏమిటంటే నువ్వు గోడ దాటావు అని అర్థం. దక్షిణాయనంలో ఉపాసన ఎన్నేళ్లు చేసినా సాకారం దగ్గర ఆగిపోకూడదు. ఒక ఆకృతిని పట్టుకోవడం దేని కొరకు అంటే ఒక గోడ దూకడానికి. చూడండి, గోడ దూకే వాళ్ళు ఉంటారు, లాంగ్ జంప్ చేస్తారు అంటారు. వాళ్ళు చేత్తో కర్ర పట్టుకుని పరిగెత్తుకొస్తారు, ఒక గోడ దూకాలి. పరిగెత్తుకు పరిగెత్తుకు వచ్చి కర్రని భూమికి తాటించి ఆ కర్రని ఆధారం చేసుకుని తన శరీరాన్ని అలా పైకెత్తి గోడ మీద వరకు తీసుకెడతాడు. గోడ మీద వరకు వెళ్ళిన తర్వాత కర్రని ఇటు వదిలేసి తానటు పడిపోతాడు. తప్ప ఓ కర్ర గోడ దూకడానికి ఇంత దూరం నాకు సాకారంగా వచ్చి పరిగెత్తుకొచ్చి నేను భూమిలో గుచ్చి పైకెత్తినప్పుడు నా శరీరం పైకెత్తడానికి ఉపయోగపడిన సాధనమా, నువ్వు నాతో రా అంటే తను ఇటు పడిపోతాడు. కర్రని ఇటు విడిచిపెట్టి తాను అటు పడిపోవాలి. ఒక సాకారాన్ని పట్టుకుని ఉపాసన చేసి 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 ఈ సాకారమే అంతటా నిండిపోయింది. సభాభ్య సభాపతిభ్యశ్చ భో నమో నమో. ఈ సభ సభాపతి నమస్సికత్యాయ చ ప్రవాహ్యాయ చ మేఘ్యాయ చ విద్యుత్యాయ చ. మేఘంలో విద్యుత్తులో ప్రవాహంలో నురగలో దొంగలో దొంగలో అంతటా ఈశ్వరుడే అని అంతటా పరమేశ్వర స్వరూపం చూడగలిగినటువంటి స్థితికి నువ్వు ఎదగగలిగితే ఆనాడు నీవు దీపాన్ని అర్థం చేసుకున్నావని గుర్తు. అబ్బా నీకు కనపడుతోంది, కుక్కలో పిల్లిలో దాని కన్నుల కాంతిలో దాని నడకలో దాని కదలికలో దాని ఆకల్లో దాని దాహంలో దాని భయంలో ఒక చీమ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా చీపురు పుల్ల కొంచెం దాని దగ్గర పెడితే ఆగిపోతుంది, కొంచెం ఇలా కదిపితే వేగంగా పరిగెత్తుకు వెళ్ళిపోతుంది. దాని ఇంత చీమకింత మెదడు, ఆ చిన్న మెదడులో దాని శరీరం మీద అభిమానం, దానికో భయం, దానికో జ్ఞానం. ఇది పుల్ల, దీన్ని పుచ్చుకున్నవాడు ఉన్నాడు, వాడు గుచ్చుతాడు, మనం చచ్చిపోతాం, మనం పారిపోవాలి, అది పరిగెత్తడం. ఇన్ని భావనలు ఉన్నాయి. నీలో ఏ చైతన్యం ఉండి భావనలు కల్పిస్తోందో ఆ చైతన్యం దానిలో ఉంది, దాన్ని నువ్వు సృజించలేదు, దాన్ని చంపే అధికారం కూడా నీకు లేదు, ఇంకొక చైతన్యాన్ని తీసే అధికారం నీకు లేదు. అప్పుడు ఎక్కడ ఈశ్వరుణ్ణి చూస్తావు నువ్వు? నీ పూజామందిరంలో కాదు ఈశ్వరుణ్ణి చూసేది, నీకు ఎక్కడ చూసినా ఈశ్వర విన్యాసమే కనపడుతుంది. అంతటా నమ హరికేశాయోపవీతి నేపుష్టానాం పతయే నమో నమో అంటుంది రుద్రం. అదిగో ఆ చెట్టు యొక్క ఆకుపచ్చటి ఆకులలో అందరూ కదలకుండా కూర్చుని ప్రవచనం వింటున్నట్టుగా తాను కూడా నిలబడి వింటున్నటువంటి ఆ చెట్టులో కూడా పరమేశ్వరుడు కనపడితే ఇక్కడున్నాడు రానా స్వామి అనుకున్ననాడు ఆకుపచ్చని చెట్టులోని ప్రతి ఆకులోని ఆకుపచ్చతనంలో నీకు పరమేశ్వరుడు కనపడతాడు. అదిగో ఆ దర్శనాన్ని నువ్వు పొందావనడానికి ఉదాహరణ దీపం, ఆ కాంతి. అది నీకు ఇక్కడ అంకురించిందని గుర్తు నీకు అంతటా కనపడుతోంది. ఎందుకని లోకంలో యథార్థము తెలియాలి అంటే దీపం ఒక్కటే సాధన. అది తాడో పామో నాకు తెలియదు అనుకోండి, నేనే ఉద్యోగం చేస్తున్నానో ఆ అపాయింట్మెంట్ ఆర్డరో, నేనేం చదువుకున్నానో ఆ సర్టిఫికెట్లో, నా ఎల్ఐసి పాలసీలో, నా చెక్ బుక్కో పట్టుకొస్తే తెలియదు. ఒక దీపం పట్టుకొస్తే తెలుస్తుంది. దీపంలో అది తాడని తెలియగానే పాము కాదన్న సత్యం తెలిస్తే భయం పోతుంది. ఈ జగత్తు కాదు బ్రహ్మమన్న సత్యము నీకు అనుభవంలోకి ఈశ్వరానుగ్రహంగా రాగానే ఇంక నువ్వు అద్వైతానందమునందు ఓలలాడి నిర్భయ స్థితిని చేరుకుంటావు. అదిగో అలా చేరుకోవడానికి కావలసినటువంటి ప్రజ్ఞ పరమేశ్వరానుగ్రహంగా అంకురిస్తుందని తెలుసుకుని అంతటా ఉన్నది ఒక్క పరమాత్మ స్వరూపమే అన్న వేదభావన ఎందు నువ్వు ఊంచుకోగలవాలి. అందుకే వేదం పరమేశ్వరుడెవడు అని అడిగితే ఒక మాట చెప్పింది ఆయన గురించి చెప్తూ వేదం అంది, పరమేశ్వరుడంటే ఆయన సర్వభూతాదివాసః, ఆయన సమస్త భూతముల యందు ఉంటాడు, ఆయన లేనిదేం ఉండదు.
ఆయన సర్వభూతాం తరాత్మ కర్మసాక్షి కేవలో నిర్గుణశ్చ. ఆయన నిర్గుణుడు, అన్ని కర్మలకు సాక్షి. ఆయన సమస్త భూతములయందు ప్రవేశించి ఉంటాడు, సర్వవ్యాపి, అంతటా వ్యాపించి ఉంటాడు. నెయ్యి ఎక్కడుందండి పాలల్లో అని అడిగామనుకోండి, ఎక్కడుంది నెయ్యి? పాల అంతటా ఉంది. పాల అంతటా నెయ్యి ఉందంటే కనపడుతుందా? కనపడదు. చాలా పరిశ్రమ చేస్తే నెయ్యి పైకి వస్తుంది. భాగవతంలో కృష్ణుడు వెన్న తింటాడన్న మాటకు అర్థం అదే. ఎవడు అంత సాధన చేస్తాడో వాడికి జగత్తు ఎందే ఉన్నటువంటి జగన్నాథుడు గోచరమవుతాడు, విశ్వమనందున్న విశ్వనాథుడు గోచరమవుతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. రాశిపరంగా వాస్తుశాస్త్రరీత్యా ఏ ఏ రాశుల వారు ఎటువంటి నియమాల్ని గనక ఆచరించినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైనటువంటి ప్రభావం పొడసూపుతుందో అనేటువంటి విషయరీత్యా ఇక్కడ మిథున రాశి యొక్క ప్రభావం వాస్తుశాస్త్రరీత్యా గమనార్హం, ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని గురించి తెలుసుకుంటున్నాం. మిథున రాశి వారు బుధగ్రహ ప్రభావజంతులుగా ఉంటారు కాబట్టి వీరు తప్పనిసరిగా ఆకుపచ్చ రంగు కలిగినటువంటి దుస్తులు ధరించి గృహ నిర్మాణాదులు చేపట్టడం సర్వే సర్వత్రా సుఖదాయకం. గృహంలో కూడాను ఎక్కువగా ఆకుపచ్చ రంగు కలిగినటువంటి పూల మొక్కలు అమర్చినట్లయితే సర్వే సర్వత్రా శుభకరమైన ప్రభావాలు పొడసూపటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. మనీ ప్లాంట్ వంటి మొక్కలు తాము నివసించేటువంటి గృహంలో అమర్చుకోవటం వలన కూడా విశిష్టవంతమైన ధనాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వీరు ప్రతి బుధవారం కూడాను తప్పనిసరిగా తాము నివసించే గృహమే కాదు తాము పనిచేసే కార్యాలయాల్లో కూడాను తాజాగా ఉన్నటువంటి ఫలాలను అక్కడ భగవంతునికి సమర్పించేటువంటి అలవాటు చేసుకోవాలి. చక్కటి పచ్చరంగు కలిగిన ఫలాలు తరచూ గనక బ్రాహ్మణోత్తములకు దానం గనక చేసినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని కూడాను సాధిస్తారు. ఇక కర్కాటక రాశి జాతకులు ప్రగతిని సాధించడానికి తమ ఇంటిలో ఒక గాజు పాత్రలో పవిత్రవంతమైనటువంటి నదీ జలాల్ని ఉంచి సరోవర జలం నింపి అక్కడ దానిలో ఒక గులాబీ పువ్వును గనక ఈశాన్య మూల గనక ఉంచినట్లయితే ఈ గ్లాసును తప్పనిసరిగా శివానుగ్రహం కలిగి దేదీప్యవంతమైనటువంటి అభివృద్ధి పదంలోకి పయనించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. వీరు గృహంలో శివపరమాత్మ ఆరాధన సర్వే సర్వత్రా కూడాను చక్కటి సత్ఫలితాలని కలిగిస్తాయి. తరచూ గృహం బయట లేక గృహం పైభాగాన ఖాళీ స్థలంలో పక్షుల కోసం నీరును తాగేటువంటి ఏర్పాటు కనుక చేసినట్లయితే, అంటే పక్షులు వచ్చి తాగి వెళ్ళేటువంటి రీతిగా ఒక గిన్నెలో, విశాలమైన గిన్నెలో నీరు పోసి ఉంచి అక్కడ పక్షులకు వలసిన ఆహారాన్ని గనక అలా చల్లినట్లయితే ఈ యొక్క ఏర్పాటు మూలకంగా చక్కటి అదృష్ట యోగం ఈ రాశి వారికి సిద్ధిస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రవచనం. ప్రతి పౌర్ణమికి కూడాను తాము పనిచేసేటువంటి కార్యాలయం వద్ద కానీ లేక గృహంలో కూడాను ద్వారాలకు రెండు వైపులా కూడా గంగా జలాల్ని చిలకరించేటువంటి అలవాటు చేసుకోవటం సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. తాగే నీటిలో తులసి దళాలను వేసుకొని ఉంచుకోవాలి.
నిత్యం కూడా తులసీ మాతకు చెంబెడు నీరు పోసేటువంటి అలవాటు చేసుకోవాలి. ఈ జాతకులు మారేడు దళాన్ని ఇంటికి వాయువ్య దిశలో పెంచి నిత్యం గనక చెంబెడు నీరు గనక పోసినట్లయితే విశిష్టవంతమైన శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలింప చేసుకోవడానికి ఆస్కారం వాస్తు శాస్త్రరీత్యా కూడాను గమనార్హం. ఇక సింహరాశి వారు తమ కార్యాలయం లేక ఇంటిలో కూడాను ముఖ ద్వారానికి అభిముఖంగా మాత్రం కూర్చోకూడదు. బయట నుంచి వస్తే కనపడకుండా ఉండేటువంటి రీతిలో ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఎవరైనా బయట నుంచి వచ్చేటప్పుడు ఈయన వెంటనే కనిపించకూడదు, ఎదురుగా ఉండకూడదు. ఈయన ఉండేటువంటి రూమ్లో ఆసనం ఏర్పాటు చేసుకునేటువంటి విధి విధానం ఆ విధంగా ఉండటం మంచిది. తన కేంద్రంలో లోహము లేదా ఇతర ధాతువులో తయారయ్యేటువంటి ఫర్నిచర్స్ ఉంటే చాలా తక్కువగా ఉపయోగించుకోవటం మంచిది. ప్రవేశ ద్వారంలో శుభ చిహ్నాలు స్వాగత వాక్యాలు ఉండటం మంచిది. ఈయన గృహం బయట ఓంకారం స్వస్తిక్ మొదలైనటువంటి శుభకరమైనటువంటి చిహ్నాలు ఉండటం సింహరాశి వారికి సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాల్ని కలిగింపచేస్తాయి. ప్రతిరోజు పూజలో తప్పనిసరిగా పాలు నైవేద్యంగా కనుక సమర్పించినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధిని సంప్రాప్తింపచేసుకోవడానికి సింహరాశి వారికి అత్యధిక ప్రాధాన్యత కనిపిస్తోంది. ఈ రోజున రాశిఫలంగా సింహరాశి వారు కాలభైరవాష్టకం చదివి కాలభైరవునికి ప్రీతివంతమైనటువంటి గారెల్ని గ్రామ సింహాలకు కనుక ఇచ్చినట్లయితే వాటికి సమర్పించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. సింహరాశి వారు తమ ఇంటిలో నిద్ర నుంచి లేస్తూనే ఉత్తర దిశగా నడిచి పచ్చటి చెట్ల సముదాయాన్ని చూచిన పిదప తూర్పు వైపు నడిచి సూర్య భగవానికి నమస్కారం చేసినట్లయితే ఆరోగ్యప్రదమైనటువంటి సుసంపన్నమైనటువంటి జీవన శైలిని చక్కగా నిర్వహించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రాశిని బట్టి వాసి, ఆ వాసిరీత్యా గృహబలరీత్యా నిర్వహించేటువంటి విశిష్ట విషయాంశాలలో సింహరాశి వారు తమ ఇంటి వద్ద కలిగినటువంటి గోమాతకు సేవ చేయటం, అలాగే కోడి పుంజులు లేక కోడి పిట్టలు కనుక ఉన్నట్లయితే ఇంటి బయట కానీ ఎక్కడైనా సరే ఉన్నట్లయితే వాటికి తరచూ గింజలు వేసి సమర్పించటం వలన విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి పథంలోకి పయనించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరగాలి. ఈ రాశివారు ముఖ్యంగా గోల్డు క్రీము మొదలైనటువంటి దుస్తుల్ని ఇంటిలో కూడా ధరించడం సర్వే సర్వత్రా శుభదాయకంగా కూడా గమనించాల్సి ఉంటుంది. ఈ రాశివారు శివ పరమాత్మ ఆరాధన, లలితాదేవి యొక్క ఆరాధన చేయటం వల్ల విశిష్టవంతమైన సత్ఫలితాల్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంటి ముంగిటకు దూడు బసవన్నలు వచ్చినప్పుడు ఆ యొక్క బసవన్నకు పాత వస్త్రాల్ని గనక సమర్పించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన గృహబలం సిద్ధిస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.